జపాన్ ఒక్కసారిగా ధరల సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది. ఏదైతే ఒకటి కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు, ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ వస్తువులు తయారు చేయడం, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేయడం మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ట్రైన్లో బయలుదేరి ఒక 2 గంటల పాటు జర్నీ ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో ఎక్కేటప్పుడు ఒక ల్యాప్టాప్ అసెంబ్లింగ్ ఎక్విప్మెంటో, కంప్యూటర్ అసెంబ్లింగ్ ఎక్విప్మెంటో ఇవి తీసుకుని ఎక్కుతారు. మెట్రోలో దిగేటప్పటికి అది పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఇచ్చిపోతారు. అట్లాంటి బోలెడంతమంది అనమాట అక్కడ. అలాగే రాత్రి పగలు కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. కానీ పెరుగుతున్నటువంటి ధరలు అనేటువంటిది పతాక స్థాయికి చేరిని కరోనా టైంలో అవన్నీ లేక ఇబ్బంది పడితే ఇప్పుడు ఆ తర్వాత వర్క్ పెరిగింది, కానీ ఖర్చు కూడా అదే సందర్భంలో భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్త పరిణామాలు జపాన్ని కూడా కుదిపేస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సప్లై చైన్స్ దెబ్బతింటం, గోధుమల లాంటి వాటి ధరలతో పాటుగా మొక్కజొన్న లాంటి వాటి ధరలు పెరిగిపోవడం, వీటన్నిటి ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు జపాన్ మీద పడుతుంది. లేటెస్ట్గా చూస్తే అక్కడ చివరికి గ్యాసు తర్వాత గ్యాస్ వచ్చేటప్పటికి 300 ఎన్స్ అవుతుందట. కోకో కోలా 22 ఎన్స్. అదే సందర్భంలో 6700 రకాల సామాన్లు, ఆహార సామాగ్రి కావచ్చు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ 10% పెరిగితే ఆహారం ధరలు వచ్చేటప్పటికి దాదాపుగా 40 నుండి 60% ధరలు పెరిగినాయి. దీంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి పడిపోయారు జపాన్ ప్రజలంటూ ఫైజెస్ రీసెర్చ్ కంపెనీ తాజాగా అధికారికంగా అంకెలతో సహా ప్రకటించింది. వీటి వలన జపాన్ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం మీద అయితే ఇక్కడ మిగతా వాటికి మళ్ళీ అక్కడ ఉద్యమాలు ఉండవు, అక్కడ ఎక్కువగా పని ఎక్కువ చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు అట్లా చేస్తే కూడా వాడేసుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే పని ఎక్కువ చేస్తే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, ఆ ప్రొడక్షన్ ప్రపంచ దేశాలకు అవసరం. ఇదివరకు ఏంటంటే పని ఎక్కువైతే ప్రొడక్షన్ పెరిగిపోయి ధరలు పడిపోతాయి అని ప్రభుత్వాలు భయపడతా ఉండే అనమాట అప్పుడు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం వీళ్ళు ఉద్యమం చేసినా కూడా సిద్ధమన్నటువంటి కోణంలో తయారయ్యేటప్పటికీ ఈ పరిస్థితి ఎలాగా అదుపులోకి వస్తుందో అర్థం కాక తలపట్టుకోవడం జపనీయుడు వంతవుతోంది.